హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ మీరు చూస్తుంది సురేష్ ఫ్రూటీ డిజైనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన ఆదిపురుషి యొక్క మూవీ పోస్టర్ డిజైనింగ్ అనేది ఎలా చేయాలో మీకు అయితే చెప్తాను. దీని మొత్తాన్ని నేను స్క్రీన్ షాట్ యొక్క డిజైన్తో అయితే చేశాను, కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఎండి వరకు అయితే వాచ్ చేస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా వచ్చేసి ఆటోడెస్క్ స్కెచ్ బుక్ యాప్ను అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసేసుకొని దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత న్యూ స్కెచ్లోకి అయితే వెళ్ళాను. న్యూ స్కెచ్లోకి వెళ్ళి కస్టమ్ నుంచి మీ యొక్క సైజ్ అనేది ఎంతైనా పర్లేదు, నేనైతే 1080 అలాగే 1500 అయితే సెట్ చేసేసుకొని క్రియేట్ మీద అయితే క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత ఒక ఇమేజెస్ ఇలా అయితే ఓపెన్ అవుతాయి. బట్ నేను ఫస్ట్ ఒకే ఎట్ ఏ టైం అన్ని ఇన్పుట్ అయితే ఇమేజెస్ అయితే ఇన్పుట్ అయితే చేసుకుంటాను. జస్ట్ ఏం లేదు, సింపుల్ ఇన్పుట్ మీద క్లిక్ చేసేసుకొని నీకు ఏవైతే ఇమేజెస్ కావాలో వాటన్నిటి నేను ఇన్పుట్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, నేను ఫస్ట్ అయితే వీటన్నిటిని నేను ఇన్పుట్ అయితే చేసుకుంటాను. ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్గా అన్నిటిని అయితే నేను ఇన్పుట్ అయితే చేసుకున్నాను. కాకపోతే మనం వీటన్నిటిని ఎరేజింగ్ అయితే చేయాలి, ఎందుకంటే మనకి పిఎన్జెస్లో కావాలి కాబట్టి వాటన్నిటిని ఎరేజ్ చేయాలి. ఫస్ట్ నేను ఏదైనా ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకుని సింపుల్గా ఇక్కడ మనకి బ్రషెస్ సింబల్ ఉంటాయి కదా, బ్రషెస్లోకి వెళ్ళి ఇక్కడ ఎరేజర్ను అలాగే సాఫ్ట్ ఎరేజర్ రెండింటిని అయితే సెలెక్ట్ అయితే అంటే మోస్ట్గా వీటిని యూజ్ అయితే చేస్తాను. ఫస్ట్ నేను హార్డ్ ఎరేజర్ సెలెక్ట్ చేసేసుకొని వెనకాల ఉన్న నాకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఓన్లీ అక్కడ ఉన్న హనుమాన్స్ ఉన్నాయి చూసారా, అవే కావాలి, మిగతా అనేది అవసరం లేదు. మంకీస్ లోవర్కి సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ అయితే చేశాను. నేను దీన్ని కూడా నేను ఫాస్ట్ మోడ్లో చేసి అయితే మీకు చూపిస్తాను. వీటన్నిటిని మనం జస్ట్ అన్ని ప్రతి ఒక్క ఇమేజెస్కి సెలెక్ట్ చేసుకునే ఇమేజెస్ అన్నిటికైతే చేయాల్సి ఉంటుంది, అప్పుడే మనకి పిఎన్జీస్గా కన్వర్ట్ అవుతాయి. వీటిని పిఎన్జీగా కన్వర్ట్ చేయాలంటే ఇంపాసిబుల్ అవుతుంది, కాబట్టి నేను వేరే యాప్లో చేయకుండా మాన్యువల్గానే నేను అంటే వీటన్నిటిని నేను ఎరేజింగ్ అయితే చేశాను. మీకు స్లో మోషన్లో కావాలంటే జస్ట్ ఏం లేదు, యూట్యూబ్లో సెట్టింగ్స్లో వీడియో సెట్టింగ్స్లో జస్ట్ మీరు ఇక్కడ వీడియో స్పీడ్ ఉంటుంది కదా, దాన్ని 0.25లోకి పెడితే నేను ఎలా ఎలా సెట్టింగ్స్ తీసుకున్నాను అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆ సెట్టింగ్స్ ద్వారా కూడా మీరు స్లో మోషన్లోకి వెళ్ళి వీడియోని అయితే చూడొచ్చు.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అన్నిటిని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ నేను ఆర్డర్ వైజ్గానే అయితే వీటి అలైన్మెంట్ అయితే చేస్తాను. ఫస్ట్ నేను మంకీస్ ఉన్న పిఎన్జీని ఉంటుంది కదా, దాన్ని అట్లా కట్ చేసుకున్న ఇమేజ్ని నేను ఆర్డర్ వైజ్గా సెట్ చేసుకుంటాను. అలాగే ఫస్ట్ అనేది మంకీ ఉండే ఇమేజ్ అనేది టాప్లో ఉండాలి, టాప్లో పెట్టేసుకున్నాను. తర్వాత ప్రభాస్ గారి యొక్క స్టిల్ని కూడా నేను మిడిల్లో వచ్చే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. అలాగే వెనకాల ఉండే ఇమేజెస్ ఉంటాయి చూసారా, వాటిని కూడా మనం కావాల్సిన విధంగానైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడే మనకి అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని నేను ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం లేదు, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉంటుంది కదా, దాన్ని ప్రిఫర్ చేసుకొని మనం ఈ అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను వీటి గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. నేను లెఫ్ట్ అండ్ రైట్కి ఇమేజెస్ అయితే హనుమాన్ అర లక్ష్మణ్ అయితే ఇమేజెస్ పిఎన్జీస్ కట్ చేసుకున్నాను కదా, వాటిని నేను ఇటు సైడ్కి అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాను. కావాలి అనుకుంటే మీరు ఇంకా వేరే ఇమేజెస్ని కూడా అడిషనల్గా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రావణ దాని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి ఇక్కడ నేను టాప్లో పెట్టేశాను. అలాగే ప్రభాస్ గారు మళ్ళీ ఇంకొకటి స్టిల్ ఉంది కదా, బాణం పట్టుకునే స్టిల్ని, దాన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ లెఫ్ట్ అంటే నాకు లెఫ్ట్ సైడ్లో వచ్చే విధంగా నేనైతే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకున్నాను. కాకపోతే ఇది మనకి ప్రభాస్ గారి యొక్క వెనకాలోకి వెళ్ళాలి, మెయిన్ స్టిల్ ఏదైతే ఉంది దాని వెనకాలోకి ఉండాలి. దానికోసం సింపుల్గా దీన్ని కిందకి డ్రాగ్ చేసేస్తే సరిపోతుంది. మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి దాన్ని నేను ఎరేజ్ అయితే చేయాలనుకున్నాను. దానికంటే ముందు నేను దీన్ని టాంప్లెట్ని అయితే సేవ్ చేసేసుకున్నాను, ఎందుకంటే మధ్యలో ఎక్కడన్నా మిస్టేక్ పోయినప్పుడు మనకి ఇదైతే యూజ్ అవ్వడానికి ప్లాజిబుల్ ఉంటుంది. కాబట్టి నేను దీన్ని టాంప్లెట్ని అయితే సేవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దాన్ని నేను ఇట్లా ఎరేజ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే మనకి మెయిన్ స్టిల్ అనేది హైలైట్ అవ్వాలి, వేరే ఏ స్టిల్ మన మెయిన్ స్టిల్ని ఖరాబ్ చేయకూడదు. దానికోసం నేను ఇక్కడ మెయిన్ స్టిల్ని అయితే హైలైట్ అయితే చేసేసాను. మిగిలిన ఏరియా ఏదైతే ఉంది కానీ సింపుల్గానైతే ఎరేజ్ అంటే సాఫ్ట్ ఎరేజర్ని యూజ్ చేసేసి నేను ఎరేజింగ్ అయితే చేసేసాను. చూడండి, నేను ఎరేజ్ అయితే చేసేసుకున్నాను. కావాలి అనుకుంటే మీకు వెనకాలో డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, మీరు ఇన్పుట్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ నేను నార్మల్గా ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇన్పుట్ అయితే చేసుకున్నాను. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. పలానా పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాల్సిన సంబంధం అయితే లేదు. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా కొన్ని కొన్ని స్టెప్స్ యూజ్ చేసేసి అయితే మీరు ఫోటో ఎడిటింగ్ అయితే అంటే ఫోటో ఎడిటింగ్ని పోస్టర్ డిజైనింగ్ అని అయితే కన్వర్ట్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ నాకు అలైన్మెంట్ అనేది కంపల్సరీగా మనకు అవసరం ఉంటుంది. కావాలనుకుంటే మీకు అలైన్మెంట్ అయితే చేంజెస్ అయితే చేసేసుకుంటూ ఉండండి. ఇప్పుడు నేను నాకు బ్యాక్గ్రౌండ్ అయితే స్పీడ్ మోడ్లో ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ అయితే చేసేసాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా వాటి యొక్క ఇమేజెస్ ఉంటాయి చూసారు, వాటన్నింటినీ మనం కలర్ అడ్జస్ట్మెంట్ చేయాలి. జస్ట్ ఏం లేదు, ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని కలర్ బ్యాలెన్స్లోకి వెళ్తే సరిపోతుంది. కలర్ బ్యాలెన్స్లో రెడ్ అండ్ ఎల్లో అంటే నేను తీసుకున్న ఎడిటింగ్కి బ్లూ అండ్ రెడ్ ఆరెంజ్ మిక్సప్ ఉన్నాయి కాబట్టి నేను రెడ్ అండ్ ఎల్లోని సెట్ చేసేస్తే సరిపోతుంది. కాబట్టి నేను వీటన్నిటికీ రెడ్ అండ్ ఎల్లో కలర్ని అయితే అప్లై అయితే చేసేసుకొని వీటిని కలర్ అడ్జస్ట్మెంట్ పోస్టర్కి తగ్గ విధంగా కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాను. కావాలి అనుకుంటే మీరు పోస్టర్ గ్రీన్లో ఉన్నప్పుడు గ్రీన్ అండ్ పింక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ కలర్ ప్యానెల్లో లేయర్లు ఉంటాయి చూసారా, దాన్ని బట్టి కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా రిఫరెన్స్ తోటి మీరు ఇమేజెస్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఇప్పుడు మీకు అంత ఇమేజెస్ అనేది అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. జస్ట్ నేను ఇక్కడ కింద నుంచి మనకి వైట్లో వచ్చిన విధంగా కనిపించాలి, దానికోసం నేను దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. కాకపోతే మనకి ఇక్కడ బ్లూ కలర్ నుండి వస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ బ్లూ కలర్ని అయితే పింక్ చేసుకున్నాను. హనుమంతుని దగ్గర ఉంది చూసారా, అక్కడ ఉన్న బ్లూ కలర్ని పింక్ చేసుకున్నాను అప్పుడు నాకు ఫుల్ ఫ్లెజ్ కూడా కనిపించింది. కాకపోతే ఇక్కడ లక్ష్మణ్ దగ్గర
మనకి లెగ్స్ దగ్గర కాకపోతే కొంచెం వైట్ కలర్ ఉంది, దానికి జస్ట్ ఏం లేదు. సాఫ్ట్ ఎరేజ్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సింపుల్గా చిన్నగా లైట్గా ఎరేజ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి పోస్టర్ లుక్, పర్ఫెక్ట్ పోస్టర్ లుక్ అయితే రావడం అయితే జరిగింది. నేను అనుకున్నంత విధంగా రాలేదు కానీ జస్ట్ నార్మల్గా ఓకే అనే విధంగా అయితే వచ్చేసింది. జస్ట్ ఏం లేదు, వీటన్నిటిని కలర్ అంటే మిక్సప్ అయ్యే విధంగా నేను దీని యొక్క బ్లెండింగ్ మోడ్ అనేది డూప్లికేట్ చేసేసుకొని నేను బ్లెండింగ్ మోడ్ చేంజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ దాంతోపాటుగా ముందట ఉన్న ఇమేజెస్ అన్నీ ఒకే రకంగా రావాలి, లేదంటే ఇమేజ్ యొక్క క్వాలిటీ కానీ ఇమేజ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ అయితే మిస్ అవుతుంది. దానికోసమని నేను దీని యొక్క బ్లెండింగ్ మోడ్స్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. ఓకే, ఇప్పుడు వరకు నాకు ఎడిటింగ్ అనేది పర్ఫెక్ట్ అయిపోయింది. ఇంకా ఏమైనా బ్యాక్గ్రౌండ్స్ కానీ పిఎన్జీస్ కావాలని అనుకుంటే మీరు యాడ్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ నాకు ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయిపోయింది. జస్ట్ ఏం లేదు, నేను వీటన్నిటికీ లైటింగ్ కావాలి, దానికోసం ఏం లేదు. నేను అక్కడ సాఫ్ట్ బ్రష్ ఉంటుంది కదా, సాఫ్ట్ బ్రష్ని సెలెక్ట్ చేసేసుకొని దీని యొక్క బ్లెండింగ్ లేయర్ యొక్క బ్లెండింగ్ మోడ్ అనేది నేను ఓవర్లేలో పెట్టేసుకున్నాను. ఓవర్లేలో పెట్టేసుకొని డాడ్జ్ అంటారు కదా, డాడ్జ్ ప్రాసెస్లో నేను దీన్ని అంతా సెట్ చేసేసుకున్నాను. అప్పుడు మనకి ఇమేజ్ యొక్క లైటింగ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడు నార్మల్గా చూడండి, ఇలా ఉంది కదా. ఎండింగ్లో ఒకసారి అయితే మీరు చూడండి, మీకే అర్థమవుతుంది ఏ రేంజ్లో ఈ స్మడ్జింగ్ అంటే స్మడ్జ్తో పాటు ఈ డాడ్జింగ్ చేసాము చూసారా. ఆ ప్రాసెస్ చేయడం వల్ల ఇమేజ్ యొక్క లైటింగ్ ఏ విధంగా పెరుగుతుందో మీకే అర్థమవుతుంది. దీన్ని కూడా నేను స్పీడ్ మోడ్లో అయితే చేస్తాను, ఎందుకంటే వీడియో యొక్క లెంత్ అనేది ఇప్పటికే ఎక్కువైంది కాబట్టి స్పీడ్ మోడ్లో అయితే చేసి చూపిస్తాను. ఆల్మోస్ట్ అంటే డాడ్జ్ ప్రాసెస్లో ఉన్న విధంగా అయిపోయింది. జస్ట్ మీకు ఇంకేమైనా ఫైర్ ఎఫెక్ట్స్ కానీ అవి కావాలని కూడా మీరు ఇంపోర్ట్ చేసేసుకొని దీన్ని కూడా అంటే విత్ బ్యాక్గ్రౌండ్లోకి రావాలి కాబట్టి దీన్ని ఒక బ్లెండింగ్ మోడ్ స్క్రీన్లో పెట్టేశాను. దీన్ని బ్యాక్గ్రౌండ్ వెనుకలోకి అయితే పంపించేస్తున్నాను. ఓకే, ఇమేజ్ అనేది మొత్తం మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం అయితే జరిగింది. జస్ట్ నేను కొన్ని లైట్ ఎఫెక్ట్స్ కూడా పెడితే బాగుంటుంది అనే విధంగా వెనుక ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫైర్ ఎఫెక్ట్ వచ్చే విధంగానైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసేస్తాను. దీని తర్వాత జస్ట్ ఏం లేదు, ఈ వీడియోని సేవ్ చేసుకొని మనకు కావాల్సిన లైటింగ్ కోసం నార్మల్గా స్నాప్చాట్ యాప్ లేదా లైట్ రూమ్ యాప్ని అయితే యూజ్ చేసేసుకోవాలి. దాంతోపాటు టెక్స్ట్ అనేది అలాగే దాంతోపాటు టైటిల్ ఇమేజెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఫోటో ఎడిటర్లో నాకు ప్రిఫరబుల్గా ఉంటాయి కాబట్టి నేను ఫోటో ఎడిటర్లో అయితే యాడ్ అయితే చేశాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.